వారం రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకి గురయ్యే గ్రామాల బాధితులకు సమస్యలు పరిష్కరిస్తామని గురజాల ఎమ్మెల్యే ఎరపతిరేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం మాచవరం మండలంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వెల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరు శ్రీధర్తో గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి నాలుగు గ్రామాల ప్రజలను పిలిపించి వారి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు గ్రామాలు ముంపునకు గురయ్యే గ్రామాలు ఉన్నాయి. పులిచింతల ముంపునకు గురయ్యే గ్రామాలు ఈ మూడు గ్రామాలు కాక వెళ్ళ వేమవరం కూడా కొంత పార్ట్ ఉంది. వీటికి కొంత ప్యాకేజ్ కింద దాదాపు 100 కోట్ల రూపాయలు ఎక్కడ రాష్ట్రం లేని విధంగా ముఖ్యమంత్రి గారు మనకి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇక్కడ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంకా కొంతమందికి రావాలని చెప్పి అడిగారు. ఈ మూడు గ్రామాల్లో కానీ వేమవరంలో కానీ కొంత ఇవ్వడం జరిగింది కొంతమందికి, కొంతమందికి ఇంకా ఇవ్వాలంటున్నారు. ఈ వారంలో జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశాన్ని ఈ పులిచింతల నాలుగు గ్రామాల ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఆ అర్హులైన వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్యాకేజీని కూడా ఆ 10 లక్షల ప్యాకేజీని వీళ్ళకు కూడా వర్తించడం చేయడం జరుగుతుంది. అనర్హులకి ఎక్కడ కూడా అవకాశం కల్పించకుండా అర్హులైన వాళ్ళకి మాత్రమే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. వెల్లంపల్లి, గోవిందాపురం ఈ గ్రామాల ప్రజలకి యాక్చువల్గా ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. కానీ ఆ రోజు మనం వచ్చినప్పుడు పట్టాలు కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకున్నదట్టయితే సమీపంలోనే పట్టాలు ఇప్పిస్తామని చెప్పాం. ఇప్పుడు రేగులగడ్డ ప్రజలు కూడా వాళ్ళు ఒక చోట అడిగారు, వాళ్ళకు కూడా ఇష్టం. అదేవిధంగా ఈ గ్రామం గ్రౌండ్ పల్లి దగ్గర ఇచ్చారు పూర్తి స్థాయిలో. ఈ గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో వచ్చినట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోవిందపురం గ్రామానికి కూడా వాళ్ళు కోరుకున్న చోట ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించడం. ఆ ప్యాకేజ్ ప్రకారం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. ఏదైనా అవకాశం ఉంటే మనం ప్రభుత్వ పరంగా కూడా ఇల్లు ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అయితే ఇది దీర్ఘకాలిక, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే మన దాదాపు 100 కోట్ల ప్యాకేజీ చిన్న గ్రామాలైన 3 గ్రామాలకు ఇచ్చి మనం ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల ప్యాకేజీని మనం ప్రకటించాం. దానికి తగ్గట్టుగానే అందరికి ఇస్తా ఉన్నాం. ఎవరైనా అర్హులైన వాళ్ళకి రాకపోతే ఈ వారంలో జరిగే సమావేశంలో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ సమావేశంలో వాళ్ళకు కూడా పూర్తి ప్యాకేజీ ఇప్పించడం జరుగుతుంది. పూర్తి న్యాయం చేయడం జరుగుతుంది. పుష్కరాల తర్వాత ఏర్పాటు చేసిన స్థలాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పులిచింతల బ్యాక్ వాటర్ వస్తే వీళ్ళకి దాదాపుగా గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇప్పుడే ఖాళీ చేయాలంటే మనమే పుష్కరాల దాకా ఆగమని అడిగారు. పుష్కరాల తర్వాత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాబట్టి ఇది ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో జరుపుకునే చిత్తూరు పుష్కరాలు అనుకుంటున్నాను ఈ మూడు గ్రామాలలో. తర్వాత వీళ్ళు పునరావాస కేంద్రానికి వెళ్ళాలి కాబట్టి తర్వాత ఎప్పుడో మా పాత ఇది ఎప్పుడో చూసుకోవడానికి మళ్ళీ వచ్చే పుష్కరాలకి కొంతమంది వస్తే రావచ్చు. కానీ ఇది చిన్నవారి పుష్కరాలు. ఆ రోజు నేనే జానికరెడ్డి గారితో మాట్లాడి వాళ్ళు పుష్కరాలు చేసుకొని మాత్రమే బయటికి వెళ్తారని చెప్పి మనం ఒప్పించడం జరిగింది. దానిపైన ఆయన కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ వారంలో డేట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఇన్ఫార్మ్ రమ్మని దాంట్లో ప్రతి ఒక్కరికి అర్హులైన ఏ ఒక్కరిని వదలం అందరికి కూడా ఆ ప్యాకేజ్ కూడా వర్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పుష్కర పనులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో మరి మొదలుపెట్టి దాదాపు కానీ మనకి 20 రోజులు టైం ఉంది. దాదాపు జూలై ఆఖరికి పూలు ఎప్పుడు కూడా చేయని విధంగా పల్నాడు ప్రాంతంలో ఈరోజు 160 కోట్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎండ్ బిల్లో కానీ ఎండోమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పుష్కర్ ఘాట్స్ కానీ మరి మనకి ఇవ్వడం జరిగింది. పుష్కర్ ఘాట్స్కి ఇప్పటికి 60 కోట్లు ఇచ్చారు. ఇంకా 35 కోట్లు ప్రపోజల్ పెట్టారు. ఈరోజు కొంత నిర్ణయం తీసుకుంటారు. లేదు, గత ప్రభుత్వాలు మీరు చూస్తే జిల్లా మొత్తానికి కూడా 160 కోట్లు శాంక్షన్ చేసిన దాఖలా లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక గురజాల నియోజకవర్గానికి 160 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా ఆయన పల్నాడు ప్రాంతం మీద ఆయనకున్న అభిమానం కానీ ప్రేమ కానీ దీన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
పని కూడా నిర్వహించుకోవాలని చెప్పి ప్రజానేకాన్ని నేను కోరుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మరి ప్రతి ఘాట్కి ఒక కమిటీని వేస్తాం, అధికారులతో ఒక కమిటీ ఉంటుంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముఖ్య నాయకులతో కమిటీలు వేసి ఆ కమిటీలు జూలై 15 నుంచే ఆ కమిటీలు పర్యవేక్షణలో జూలై 15 నుంచి ఆగస్టు 25 దాకా పుష్కరాలు అయిపోయాయి. 23 పుష్కరాలు అయిపోతాయి, అయినా 25 దాకా దాదాపుగా ఒక ఘాట్లు నిర్మాణ బాధ్యతలు కానీ అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి ఇటు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని ముఖ్య నాయకులను కలిపి కమిటీలుగా వేసి ఏర్పాట్లు ఎక్కడ లోటుపాటు రాకుండా భోజన సౌకర్యాలతో సహా డ్రింకింగ్ వాటర్తో సహా ఎటువంటి లోటుపాటు రాకుండా ఈ పుష్కరాలను కూడా ఘనంగా గోవిందపురానికి వచ్చేసి 20 మంది పెట్టారు సార్. మాగా ఇక్కడ మా ఘాట్కి వచ్చేసి 6 గుని పెట్టారు. సేమ్ అదే ప్రకారం ఇప్పుడు పెట్టారు. అదే పుష్కర్ ఘాట్ కాడ ఉన్నటువంటి గజేత్ ఘాట్ అది పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ అది మాకు లేదు సార్. అది వాళ్ళు 19 మంది ఇవ్వాలి వాళ్ళు ఉన్నారు, మ్యాక్సిమం వచ్చేసి 6 గురి మేము అది మీరు ఆలోచించి రిక్వెస్ట్ చేయాలి. మన కొన్ని ఊర్లో ఇచ్చా సార్.